காலம் தெளியனி காலமே காதலிஸ்கு லவ் லோக்கமே காலம் தெளியனி காலமே నేను నువ్వుగా నోరి దేవుడా ప్రేమలేని చోటు లేదే సృష్టిలోనే నేను నువ్వుగా మారిపోయే మంత్రమేనా ప్రేమ బహుశా చిత్రానికి సంబంధించిన రెండో పాట రికార్డింగ్ ఇప్పుడు జరుగుతుంది. ఈ పాట రాసింది పులగం చిన్నారాయణ గారు. ఇందులో ఉన్న 5 పాటల్లో 4 పాటలు భాస్కర్ భట్ల గారు రాస్తే, ఈ పాట పులగం చిన్నారాయణ గారు రాశారు. ఇది యువన్ శంకర్ రాజా గారి అద్భుతమైనటువంటి మ్యూజికల్ చిత్రం. సురేష్ కొండేటి గారు నిర్మిస్తున్నటువంటి అంతకుముందు ప్రేమిస్తే అనే చిత్రం ద్వారా చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్న కొండేటి సురేష్ గారు మళ్ళీ అంత 10 చిత్రాల తర్వాత అదే పేరుతో అది ప్రేమిస్తే ఇది ప్రేమించాలి ఈ చిత్రం ద్వారా మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు. చాలా అద్భుతమైనటువంటి చిత్రం, మంచి మ్యూజిక్, యువన్ శంకర్ రాజా గారు సమకూర్చినటువంటి 5 పాటలు, 5 ఆణిముత్యాలు లాంటి పాటలు. ఈ రోజున ఈ పాటని ప్రేమతో పాటని నరేంద్ర, మనకు తెలుసు అత్తారింటి దారిది చిత్రంలో కిర్రాకు అనే పాట ద్వారా మనందరికీ పరిచయమైనటువంటి నరేంద్ర ఈ చిత్రంలో ఈ పాట ద్వారా మన ముందుకు వస్తున్నాడు. అందరికీ నమస్కారం. ఎస్కేపిసి బ్యానర్లో 10వ సినిమాకు వస్తున్న ప్రేమించాలి చిత్రంలోని ఓ అద్భుతమైన సాంగ్ను ఈరోజు రికార్డ్ చేయడం జరిగింది. ఇళయరాజు గారి అబ్బాయి యువన్ శంకర్ రాజా ఈ పాటను తమిళ్లో పాడడం జరిగింది. సో ఆ రేంజ్లో తెలుగులో ఉండాలనే ఉద్దేశంతో ఈ పాట కోసం దాదాపు 2 నెలల కుస్తీలు పడ్డాం. సో ఇటీవల అత్తారింటి దారిలో కిరాక సాంగ్ సింగర్ నరేంద్ర అయితేనే ఈ సాంగ్ న్యాయం చేస్తారని ఆయన కోసం వెయిట్ చేసి ఈరోజు ఈ పాట పాటించడం జరిగింది. సినిమాలో ఈ పాట చాలా హైలైట్గా నిలుస్తుంది. కాలేజీలో ఫంక్షన్లో కానీ, సో బయట ఎక్కడైనా, సో కారులో కానీ ఈ పాటను ఒకసారి విన్న తర్వాత కంటిన్యూగా ఈ సాంగే మళ్ళీ రిపీట్గా పెట్టుకోవడం జరుగుతుంది. సో అంత అద్భుతమైన పాట ఇది. అలాగే మా మహేష్ సినిమా ద్వారా పాటల రచయితగా పరిచయం చేసిన పులగం చిన్నారాయణ ఆ పాటని ఈ పాటను అద్భుతంగా రాయడం జరిగింది. సో ఎక్కడ ఇంగ్లీష్ పదాలు అనేది లేకుండా అచ్చ తెలుగైన పదాలతో యూత్కి మళ్ళీ వినాలనిపించే అద్భుతమైన లిరిక్స్తో ఈ పాట చిన్నారాయణ రాయడం జరిగింది. కిరాకు సాంగ్ రేంజ్లో ఈ పాట ఉంటుంది ఖచ్చితంగా చెప్పగలను. అంతకుముందు కెమెరా గ్యాంగ్తో మెలకలు తిరిగిన అనే సాంగ్ నాకు బాగా ఇష్టం. ఆ పాట అప్పుడే ఇతను మంచి సింగర్ అవుతారు అనుకున్నాను. అనుకోకుండా అత్తారిని దారిలో ఈ కిరాక సాంగ్ పాట పాడారు. మళ్ళీ ఈ పాట కూడా అతని ఇట్ లిస్ట్లో ఈ పాట ఒకటిగా నిలుస్తుందని ఖచ్చితంగా చెప్పగలను. అలాగే ఈ సినిమా అతి త్వరలో ఆడియో అతి త్వరలో సినిమాని రిలీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు నరేంద్ర. ప్రేమించాలి ఈ సినిమాలో ఇప్పుడే ఒక ఫ్యాంటాస్టిక్ ట్రెండీ సాంగ్ పాడాను. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు సురేష్ కొండరెడ్డి గారు ఫర్ వెయిటింగ్ ఫర్ మీ టు సింగ్ దిస్ సాంగ్. ఇంతకుముందు కెమెరామెన్ గంగతో మెలికలు తిరుగుతుంటే అమ్మాయో, దట్ వాజ్ మై ఫస్ట్ సాంగ్. అది ఇప్పుడు కిరాక్ సాంగ్. ఆయనకి నచ్చి పిలిచారు అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్. పాట చాలా బాగుంది అండ్ ఐ రియలీ విష్ దట్ ఫిల్మ్ బికమ్స్ ఎ గుడ్ సక్సెస్. థ్యాంక్ యూ.